श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्म गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानानंदमयं देवं ब्रह्म स्फटिका कृतिम आधारम सर्व विद्यानां हयग्रीवम अपास्महे। विपंची भक्ति चैनल प्रेक्षकुलकु विपंची भक्ति चैनल व्यूअर्स कु नन्नु आदरिस्तुन्न प्रेक्षक महाशैलेंद्र कूडा ना हृदयपूर्वक नमस्कारालु। मनं प्रति वारं लागे ई वारं कूडा अंटे रेपु आदिवारं नुंचि मरला शनिवारं वरकु 18/6/2023 नुंचि 24/6/2023 वरकु द्वादश राशुल वारंदरिकी कूडा ए विधंगा उंडबोतुंदन्न संगति मनं मुंदुगा तेलुसुकुंदां। द्वादश राशुलो तदुपरि राशि मिथुन राशि। ई मिथुन राशिलोकि मृगशिर रेंडु पादालु आरुद्र नालुगु पादालु पुनर्वसु मूडु पादालु वस्तायि। ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు। అలాగే ఈ మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ గ్రహ సంచారం మిథున రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం। ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం। మిథున రాశికి అంటే ఈ మిథున లగ్నంలో రవి చంద్రుడు స్థితిలో ఉన్నారు। అలాగే ద్వితీయంలో కుజ శుక్రుడు, పంచమంలో కేతువు, నవమంలో శని, లాభంలో రాహు గురులు, వ్యయంలో బుధులు సంచరిస్తున్నారు। ఈ మిథున రాశి వారికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు, యోగాన్ని ఇవ్వని గ్రహాలు ఏమంటో ఒకసారి చూద్దాం। చంద్ర, గురు, శుక్ర, రాహులు ఈ రాశి వారికి యోగాన్ని ఇస్తారు ఈ వారంలో। అలాగే యోగాన్ని ఇవ్వని గ్రహాలు రవి, కుజ, బుధ, శని, కేతువులు। ఈ ఐదు గ్రహాలు కూడా ఈ వారంలో వీళ్ళకి అనుకూలంగా లేవు। అంటే నవగ్రహాలలో నాలుగు గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి, ఐదు గ్రహాలు యోగాన్ని ఇవ్వట్లేదు। అంటే ఈ రాశి వారందరికీ కూడా ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలను ఇస్తుందన్నమాట। అంటే అటు కాదు ఇటు కాదు, మిశ్రమంగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి। ఈ రాశి వారు ఆలోచనలు చేసేటప్పుడు కఠినత్వ నిర్ణయాలు తీసుకుంటారు, చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు। అలాగే మాట్లాడేటప్పుడు కూడా చాలా దురుసగా మాట్లాడతారు, దానివల్ల అనేక అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంది। కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉంటే వీళ్ళందరికీ చాలా బాగుంటుంది। అలాగే తీసుకునే నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఎవరి దగ్గర నుంచి హర్షించబడరు, అనవసరంగా మాటలతోటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది। వీళ్ళు స్త్రీ మూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది, కొంచెం ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి। అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు, అక్కర్లేనివి కావలసినవి అన్నీ కూడా వాళ్ళు కొనడం జరుగుతూ ఉంటుంది। అలాగే ఈ రాశి వారికి దగ్గర బంధువుల దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది, ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి। చిన్న చిన్న విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది, గొడవలు పెట్టుకోకుండా అందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళ పనులన్నీ సెటిల్ అయిపోయినట్టే కనిపిస్తుంది, లేకపోతే అనవసరంగా లేనిపోని వివాదాలు తలదోచడం అవుతుంది। ఈ వారం అంతా వాళ్ళు ఎంత కష్టపడినా సుఖం లేకుండానే పోతూ ఉంటుంది, అంటే సుఖాన్ని అనుభవించలేరు ఈ వారం అంతా కూడా, కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్న చందంగా ఉంటుంది। పిల్లల విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట వెనక తల్లిదండ్రులు సతాయించడం జరుగుతుంది। అలాగే మగపిల్లలైతే చెడు చెడులు తిరుగుతూ అనవసరంగా అందరి చేత మాటలు పడుతూ తల్లిదండ్రుల చేత కూడా మాట్లాడపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది। ఈ విషయంలో పిల్లలు చెడు చెడులు తిరుగుతున్నా సరే ఇంట్లో వాళ్ళు చక్కగా వాళ్ళు కంట కనిపెట్టి వాళ్ళని ఒక పద్ధతిలో ఉంచేటట్టు ఏర్పాట్లు చేసుకుంటే ఈ వారం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది। ఆలు మగలు భార్యాభర్తలిద్దరూ కూడా అన్యోన్యంగా కలిసి ఉంటారు, చక్కగా వాళ్ళు 10 మందికి హెల్ప్ చేస్తూ చాలా చక్కగా ఉంటారు, వీళ్ళు దూర ప్రయాణాలు చేయడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది। అలాగే దేవుడికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువగా ఖర్చులు చేయడం జరుగుతూ ఉంటుంది, పూజా పునస్కారాల విషయంలో ఖర్చులు చేయడం జరుగుతుంది। అలాగే వాళ్ళ ఇళ్లల్లో ఈ పూజకి సంబంధించిన కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు, అదేవిధంగా దగ్గర దగ్గర ఆలయాలు సందర్శించడం, ఎక్కువగా దత్తాలయాలు సందర్శించడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది,
ఆ దత్తుల్ని నమ్ముకుంటే మన జీవితంలో అన్నీ సాధించినట్టే. ఇంకా వ్యాపార విషయానికి వస్తే చిన్న వ్యాపారాలకు పెద్ద వ్యాపారాలకు అందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. అనుకోని విధంగా వాళ్ళ లాభాల స్వీకరణ జరుగుతూ ఉంటుంది. చాలా మంచి పేర్పికలు తెచ్చుకొని అందరి దగ్గర చక్కగా మంచి డబ్బులు సంపాదించుకొని చాలా హాయిగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయని పనులు కూడా పై వారి చేత మాటలు తినవలసే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలంగానే ఉంటుంది. వాళ్ళకి చిన్న చిన్న ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం చాలా వరకు కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ 5 గ్రహాలకి సంబంధించిన గ్రహాలకి రవి కుజ బుధ శని కేతువుకు సంబంధించిన దానాలు చేసుకొని ఆ 9 గ్రహాల చుట్టూ కనుక తిరిగినట్టయితే అలాగే ఇంట్లోని దుర్గాదేవార్చన అలాగే విష్ణు సహస్రనామాన్ని కనుక వీళ్ళు ప్రతిరోజు కనుక ఇంట్లో ఉన్నట్టుగైతే వీళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు తర్వాత హాయిగా ఆనందంగా ఈ వారం అంతా ఉంటారు. మీ అందరికీ పద్మావతి అలవేలమంగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.